డాక్టర్ ఈ మెటల్ క్లిప్స్ అండ్ సెరామిక్ క్లిప్స్ అంటే ఏంటి? ఎస్, ఇప్పుడు మనం పళ్ళ మీద క్లిప్పులు పెట్టుకుంటాం. ఏవైతే ఇప్పుడు నేను లోపాలు చెప్పానో ఇప్పుడు వరకు వాటిని సరి చేసుకోవడానికి, ఇందులో ఎలాంటి క్లిప్పుల్ని అడాప్ట్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరికి ఉండే బేసిక్ ఐడియాలజీ ఏంటంటే, క్లిప్పులు అనగానే నల్లగా ఉండే మెటల్ క్లిప్పులు ఉంటే అదే క్లిప్స్ ట్రీట్మెంట్, అదే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అని అందరూ అనుకుంటారు. బట్ వాటికన్నా అవి ఒకప్పుడు ఉండే క్లిప్పులు, ఇప్పుడు వాటికన్నా అడ్వాన్స్మెంట్ ఏంటి, సిరామిక్ క్లిప్పులు. అంటే మీరు క్లిప్పులు పెట్టుకున్నప్పటికీ కూడా మీకు కనిపించవు, అవి పళ్ళ కలర్లో కలిసిపోయి తెల్లగా ఉండే క్లిప్పులు ఉంటాయి. మరి ఇవి ఇవి పెట్టుకుంటే సరిపోతుందా? వీటిల్లో కూడా సెల్ఫ్ లైగేటింగ్ అనే అడ్వాన్స్మెంట్ ఉంది. ఈ సెల్ఫ్ లైగేటింగ్ ఏంటంటే, క్లిప్పులు ట్రీట్మెంట్లో ట్రీట్మెంట్ని కొంత తొందరగా మూవ్ చేస్తుంది, పేషెంట్ చాలా కంఫర్టబుల్గా స్మూత్గా ఉంటారు. రెండోది, డాక్టర్ గారు విజిట్లు కొన్ని మిస్ అయినా కూడా పెద్దగా ఇబ్బంది పడేది ఏమి ఉండదు. ట్రీట్మెంట్ ఆగకుండా పళ్ళ మూమెంట్ని జాగ్రత్తగా చేసుకుని ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ లైగేటింగ్. సో మెటల్లో ఒకప్పుడు ఉత్త మెటల్ ఉండే ఒకప్పుడు, ఇప్పుడు మెటల్ సెల్ఫ్ లైగేటింగ్ వచ్చింది. మెటల్ కాకుండా సిరామిక్లో కూడా సిరామిక్ సెల్ఫ్ లైగేటింగ్ వచ్చింది. సో జస్ట్ క్లిప్పుల గురించి మాట్లాడినా కూడా అంత అడ్వాన్స్మెంట్ ఇప్పుడు అందుబాటులో ఉంది. సో ఎవరైనా కూడా ఇది కానీ అది కానీ ఏదైనా అడాప్ట్ చేసుకుని ఎటువంటి లోపాలన్నా ఈజీగా సరిచేసుకోవచ్చు.